ఎక్కడ వచ్చారు మీరు? మిరియాలు కూడా నాలుగుసార్లు వచ్చారు. ఎప్పటి వరకు వచ్చారు? తిరుమలకి ప్రతి సంవత్సరం వస్తున్నా. మరి గత 5 సంవత్సరాలు ఇప్పుడు తేడా వచ్చింది. సంవత్సరాలు లడ్డు పాలు ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఎన్ని సార్లు అంటే ఇప్పటికి ఈ సంవత్సరం ఈ లడ్డు బ్రహ్మాండంగా ఉంది. లడ్డు సంబంధించిన భయాలన్నీ పోయినట్టేనా? 100%. అన్నప్రసాదం ఎలా ఉంది? క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. తిరుమల శ్రీవారి ఇక్కడ ప్రసాదం కావచ్చు, సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయా? ఎక్సలెంట్ ఉన్నాయి. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏ ఇబ్బందులు. లడ్డుగా మారింది అంటారా? మేము ఎక్కడి నుంచి వచ్చారు? మేము మిర్యాలగూడ నుంచి వచ్చామండి. ఇప్పటి నుంచి 4-5 సార్లు వచ్చాం. ఇప్పుడే మంచిగా ఉంది లడ్డు. తేడా ఉంది? ఆ తేడా ఉంది. 100% ఇప్పుడు బాగుంది. నెయ్యి మార్చినాక ఇప్పుడు 2 బ్యాగులు తీసుకున్నాం, 1000 రూపాయలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లడ్డు ఏదైతే కలిసి జరిగినప్పుడు మీరు ఎలా బాధపడ్డారు? అప్పుడు కొంచెం లడ్డు స్మెల్ వచ్చింది, టేస్ట్ తక్కువగా ఉంది. తెలిసినప్పుడు ఎలా బాధపడ్డారు? కలిసి జరిగింది తెలిసినప్పుడు చాలా బాధాకరంగా ఉంది. ఇంకా ఇప్పుడైనా మారుస్తారని కోరుకుంటున్నాను. నేను తెలంగాణ జడ్చర్ల, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జడ్చర్ల. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? దాదాపు చిన్నప్పటి నుంచి వస్తున్నా ఉన్నాం. ఒక 20-25 సంవత్సరాల నుంచి కంటి రెగ్యులర్ వస్తూనే ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పటికి ఏమైనా తేడా కనిపించింది మీకు? బ్రహ్మాండమైన తేడా కనబడింది. లడ్డూలు అసలు ఒకప్పుడు చాలా, మేము దేవస్థానం నుంచి బయటకు వెళ్తే నెయ్యి వాసన లడ్డు మంచిగా వచ్చేది. ఈ 5 సంవత్సరాలు అలాంటివి కనబడలేదు. ఈ రోజు దర్శనం చేసుకుని మేము వస్తున్నాం. అక్కడ నుంచి టెంపుల్ నుంచి బయటకు వెళ్ళేటప్పటి నుంచి మంచి వాసన లడ్డులో క్వాలిటీ కానీ చాలా తేడా ఉంది. చాలా సంతోషం అనిపించింది ఈసారి. మొత్తానికి మే నెల నుంచి ఇప్పుడే రావడం, మే తర్వాత ఈ 6 మంత్స్లో ఇప్పుడే వస్తున్నాయి. 1 ఇయర్ నుంచి ఇప్పుడే వస్తున్నాం. బాగుంది అండి. ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. ఈ శ్రీవారి అన్నప్రసాదం ఎలా ఉంది క్వాలిటీ? అన్నప్రసాదం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇంతకు ముందు కొద్దిగా కర్రీస్ లో కానీ రైస్ లో కానీ చాలా తేడా ఉంది. రైస్ లో కూడా అన్నం మెతుకులు కానీ అలాంటివి కొద్ది తేడా ఉండేది. ఈసారి చాలా బ్రహ్మాండంగా ఉంది. కర్రీస్ కానీ సాంబార్ కానీ అంత మంచిగా ఉంది. ఈ కలిసి జరిగిందన్న విషయం తెలిసినప్పుడు అసలు మీ రియాక్షన్ ఏంటప్పుడు ఎలా బాధపడ్డారు? చాలా బాధ అనిపించింది. తెలంగాణ మాకు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఇక్కడ వచ్చే ప్రసాదము మాకు మహాప్రసాదంగా భావించే వాళ్ళం. అందులో కల్తీ జరిగింది అంటే చాలా బాధ అనిపించింది. అందులో ఎంతవరకు నిజం ఉంది తెలియదు కానీ కల్తీ అని తెలిసినప్పుడు చాలా బాధ అనిపించింది. శ్రీవారి పట్ల రాజకీయాలు చేయడం అసలు ఎలా అనిపించింది? అవసరం అసలు దేవస్థానాల దగ్గర రాజకీయాలు చేయనే చేయొద్దు. మన హిందూ మతస్థులే దేవస్థానాల దగ్గర రాజకీయాలు చేస్తున్నారు. మిగతా మతస్థులు ఎక్కడ కూడా దేవస్థానాల్లో రాజకీయాలు చేయట్లేదు. మన దేవస్థానాల్లో కూడా దయచేసి రాజకీయాలు చేయొద్దు. బాగానే ఉన్నారు. తిరుమల బ్రహ్మాండంగా ఉంది, ఆనందంగా ఉన్నారు. సదుపాయాల పట్ల చాలా సంతోషం అనిపించింది అండి ఈసారి. ఎక్కడి నుంచి వచ్చారు? గోవింద, మేము తెలంగాణ డిస్ట్రిక్ట్ మామనాడ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసినాం. మీరు ఎన్నిసార్లు వచ్చారు తిరుమలకి? మేము దాదాపు 2-3 నెలలకు ఒకసారి వస్తుంటాము. కాకపోతే గత ప్రభుత్వం కన్నా ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ నుంచి మార్పు అయితే కనిపిస్తుంది. ప్లస్ లడ్డులో మాత్రం క్వాలిటీ మాత్రం నెంబర్ 1 ఉంది. ప్లస్ అన్నదానం అక్కడ అన్నపూర్ణ మెస్ ఉంది కదండి, అక్కడికి పోతే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. మన సొంత ఇంట్లో ఎట్లా ఫుడ్ అయితే తింటామో అదే విధంగా మళ్ళీ చేంజ్ అయితే అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దేవస్థానాల మీద రాజకీయం కాకుండా ఎంతో లక్షల పబ్లిక్ వస్తుంటారు డైలీ. పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా రాజకీయ పరంగా కాకుండా భక్తులకు సహాయంగా ఇంకా పబ్లిక్ పెరిగే విధంగా చేయాలని చెప్పేసి మా కోరిక. ఇంకోటి ఇదే విధానాన్ని కంటిన్యూగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, ప్రతి ఒక్క రాష్ట్రాలు కూడా చాలా అంటే చాలా బాధపడ్డాయి. దీని గురించి ప్రతి ఒక్కరూ గ్రహించాలి. గ్రహించి ఏం చేయాలంటే ఈ కల్తీ అనేది జరగకుండా చూసుకోవాలి. లడ్డూకి సంబంధించి భయం పోయిందా మరి మీకు? ఇప్పుడు లడ్డులో అయితే క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అయితే కనిపిస్తుంది. నా చిన్నతనంలో తిన్న లడ్డు మళ్ళీ నాకు ఈ విధంగా కనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే లడ్డులో నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసింది. పర్లేదు, ఇప్పుడు మేము టెంపుల్ బయట అక్కడెక్కడో టెంపుల్ బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ వస్తుంది మాకు నెయ్యి వాసన. గతం లేదా? గతంలో లేదండి. ఎందుకన్నాను కానీ ఇటు సైడ్ నుంచి కోనేరుకి వెళ్ళి ఇటు సైడ్ వచ్చేసరికి అసలు దగ్గరకు వచ్చే వరకు కూడా కనిపించబోతుండే ఆ వాసన అంటే ఇది ఉండకపోతుంది. ఇలాంటిది ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయితే అయింది. నేను తమిళనాడు నుంచి ఒక వస్తాను. ఎన్నిసార్లు వచ్చారు ప్రజా తిరుమలకి? ఇప్పుడు తిరుమలకి 3 సార్లు వస్తున్నాము. అప్పటికి ఇప్పటికి తేడా గమనించారు మీరు? పర్వాలేదు, బాగా బెటర్గా ఉన్నాయి. ఇప్పుడు బాగుందా? బాగుంది, బాగుంది. ఏమేమి బాగున్నాయి ఇప్పుడు అప్పటికన్నా కూడా? లడ్లు బాగా ఇస్తూ ఉంటారు, క్వాలిటీగా ఇస్తూ ఉంటారు. లడ్డు క్వాలిటీ నెయ్యి అంతా బాగుందా? ఇప్పుడు బాగుంటాయి. లడ్డు కలిసి జరిగింది అన్నప్పుడు ఏమనుకున్నారు అసలు? ఫస్ట్ మీరు కలిసి జరిగింది నెయ్యిలో అన్నప్పుడు అది కనిపిస్తుంది, ఇప్పుడు క్వాలిటీగా ఉంటుంది. భయం పోయింది? డిఫరెంట్ ఉన్నాయి. శ్రీవారి అన్నప్రసాదం ఎలా ఉంది ఇక్కడ? కూరలు సదుపాయాలు బాగున్నాయి కదా ఇక్కడ? బాగుంటాయి, బాగుంటాయి. ఎక్కడి వచ్చారు మీరు? బెంగళూరు నుంచి వచ్చాం. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా తిరుమలకి? మేము ఐఎమ్ కమింగ్ సిన్స్ ఫ్రమ్ 1975. గత 5 సంవత్సరాల కన్నా ఇప్పుడు ఏమైనా తేడాలు వచ్చాయి తిరుమలలో? సి బిగినింగ్ ఇట్ వాస్ గుడ్, లడ్డూస్ ప్రిపరేషన్స్ క్వాలిటీ క్వాంటిటీ వెయిట్ అంతా బాగుంది. సెంట్రల్ అంతా పొరపాటు అయింది.
సో అది సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంట, ఒక పొరపాటు అయ్యేది మంచి దానికి అంత మేము తీసుకున్నలా. సో ఇప్పుడు దిస్ క్వాలిటీ ఆఫ్ లడ్డు ఈజ్ గుడ్ అండ్ వెయిటేజ్ అన్నీ బాగుంది. ప్రీవియస్ కంపేర్ చేస్తే ఇది బాగుంది. ఇప్పుడు ఉండే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళంతా అట్లే మెయింటైన్ చేసుకుని పబ్లిక్స్ గమన పెట్టుకుని నీట్ గా మెయింటైన్ చేసి కంపేర్ టు అదర్ టెంపుల్స్ ఇది బాగుంది. వాళ్ళు డీప్ గా డిపార్ట్మెంటల్ వైజ్ అంతా ఎంక్వైరీ చేసుకుని చేస్తే ఇంకా ఇట్ బి మోడల్ టు ది నేషన్. తిరుపతి తిరుపతి ఆల్రెడీ ఇట్స్ స్టాండ్ మోడల్ టు ది నేషన్. ఇంకా పెరుగుతుంది, ఇంకా అది ఇట్ కమ్ అప్ వెరీ నీట్లీ. ఓకే, శ్రీవారి సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయి కదా? యా, ఇట్స్ నౌ ఇట్ ఇస్ గుడ్, ఇట్స్ కమ్ బ్యాక్ టు ఒరిజినల్ స్టేజ్. ఓకే, లైక్ ప్రీవియస్. యా యా, ప్రీవియస్. ఓకే, థాంక్యూ సార్. థాంక్యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెన్నై నుంచి. ఎన్ని సార్లు వచ్చారు ఇప్పుడు తిరుమలకి? నేను ఎవ్రీ ఇయర్ వచ్చేవాడిని అండి. ఓకే, లాస్ట్ 5 ఇయర్స్ కన్నా ఇప్పటికే ఏమైనా తేడా వచ్చిందా? లడ్డు టేస్ట్ బాగానే ఉంది కదా, లోపల తిన్నాం చాలా బాగానే ఉంది. ఇప్పుడు బాగుందా? ఒక 10 సంవత్సరం ముందు ఎట్లుండేది అట్లుండదు. అంటే లాస్ట్ 5 ఇయర్స్ కల్తీనే జరిగింది అన్నారు కదండి, ఆ టేస్ట్ అంతా అప్పుడు బాగలేదు అంటున్నారు, మరి వాస్తవేనా? నిజం. చాలా భయం పోయిందా మరి? నాకైతే భయం పోయింది. కల్తీ నెయ్యి కలిపారు అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? సార్ యాజ్ ఎ ఇండు వి హావ్ టు బి దేర్ విల్ బి పెయిన్ ఇన్ సైడ్. ఓకే, దేర్ ఆర్ ఇండు, ద పీపుల్ ఆర్ డూయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ బిగ్ మిస్టేక్ అన్ఇమాజినబుల్. అసలు కల్తీ శ్రీవారి పట్ల ఆ విధంగా ప్రవర్తించడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పు కదా సార్, తప్పు కదా. ఎవరు అట్లా ఆలోచన రాకూడదు, మంచి వాళ్ళు అయితే ఆలోచన రాకూడదు. వాళ్ళు చేసినారు, ఆయన చూసుకుంటాడు కదా. అన్నప్రసాద్ ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది. చాలా సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి. అన్ని ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పుడు మేనేజ్మెంట్ సార్, ఈయన లెజెండరీ లీడర్ సార్, మాకు తెలుసు. విఆర్ లవింగ్ ఆల్వేస్ సిబిఎన్. చెన్నై నుంచి కదా ఆయన కూడా బాబు గురించి తెలుసా? సార్ నేను ఎవ్రీడే మినిమం 1 అవర్ అన్న చంద్రబాబు నాయుడు న్యూస్ ఇన్లేదంటే నిద్రపోయేవాడిని లేదు. తమిళనాడు నుంచి కూడా? ఫ్రమ్ చెన్నై. ఎవ్రీడే ఐ హావ్ టు లిజన్ 1 అవర్ మెసేజ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈస్ డూయింగ్ డైలీ యాక్టివిటీస్, హౌ ఈ డెవలపింగ్, నాట్ టుడే, లాస్ట్ 20 ఇయర్స్. ఐఎమ్ ఏ బిగ్ ఫాలోయర్ ఆఫ్ హిమ్. వెనెవర్ హిస్ అడ్మినిస్ట్రేషన్ వి హావ్ టు బెండ్ అవర్ హెడ్ టు హిస్ ఫుట్ పాత్. బాబు గారు అంటే ఇంక ఇబ్బంది లేదంటారు? అస్సలు రాదు సార్, అస్సలు రాదు, అసలు రాదు. ఈ దేవుడు ఒక సైడ్ అంటే ఆయన ఒక దేవుడు మనుషుల్ని కాపాడేదండి. మీరందరూ కూడా ఆయనకు సపోర్ట్ గా ఉండండి, ఆయన చేసేదానికి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ పీపుల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్ ప్లీజ్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ కెళ్ళి వచ్చామండి. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా తిరుమలకి? స్పెషల్ గా లడ్డు మాత్రం చాలా మారింది. మేము దర్శనానికి వచ్చేటప్పుడు అక్కడి నుంచి కూడా గతంలో ఎప్పుడు కూడా నెయ్యి వాసన వచ్చేది కాదు. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ కానీ నెయ్యి వాసన బాగా వస్తూ లడ్డు టేస్ట్ కూడా మారిందండి. కల్తీ జరిగిందన్న విషయం తెలిసినప్పుడు ఒక హిందూగా మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే కల్తీ జరిగిందంటే ఆ భగవంతుడు కల్తీ చేసే వాళ్ళని ఆ భగవంతుడు అదే విధంగా చూస్తాడండి. కానీ నిజంగా జరిగి ఉంటే ఆ భగవంతుడు మాత్రం ఆ చేసిన వాళ్ళకి సర్వనాశనం చేస్తాడండి. అసలు శ్రీవారి దగ్గర ఇంత పవిత్ర లడ్డు పట్ల ఆ విధంగా ఒకవేళ జరిగి ఉండడం కరెక్ట్ అని అంటారు? అది 100% కరెక్ట్ కాదండి. అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. జంతుజాల దానితో నెయ్యి తయారు చేస్తున్నారని అది నిజమై ఉంటే మాత్రం అది బాధాకరము. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తిరుమల టెంపుల్ కు చాలా పేరున్న దేవాలయము. ఇలాంటి పవిత్రమైన స్థలంలో ఆ విధంగా చేస్తే అది నిజంగా కరెక్ట్ కాదండి. అన్నప్రసాదం క్వాలిటీ ఎలా ఉందండి ఇప్పుడు? మారిందండి, రైస్ కూడా చాలా బాగుంది. గతంలో రైస్ కూడా బాగుండేది కాదు. ఈరోజు నేను తిన్న సందర్భంలో మా మేడం కూడా చెప్పడం జరిగింది, రైస్ మారింది, కర్రీస్ కూడా బాగున్నాయండి. తిరుమల అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు బాగుందా? తిరుమల అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు బాగుందంటారు ఇప్పుడు? కంపేర్ టు ప్రీవియస్. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎన్నిసార్లు వచ్చినాం ఇప్పుడు తిరుమలకి? చాలా సార్లు వచ్చినాండి. మేము ప్రతిసారి ఫ్యామిలీతో 3 మంత్స్ ఒకసారి ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాం. అయితే గతంలో నుంచి లడ్లు మాత్రం కొంచెం ఎండిపోయినట్టు ఉండేది, టేస్ట్ ఎలా ఉండేది. కానీ ఈసారి నెయ్యి ఎక్కువ రావడం వల్ల బయటనే చర్చ మా ఇద్దరిది, నెయ్యి స్మెల్ వస్తుంది, ఈసారి లడ్డు చూడాలి అన్నట్టు ఇప్పుడు తీసుకొని తిన్నాము. లడ్డు బాగుంది, చాలా బాగుంది. అన్న ప్రసాదం కూడా టేస్ట్ అనిపించింది సార్. కల్తీ అన్న అపోహలన్నీ ఇప్పుడు పోయినట్టే మరి భయం అన్ని కూడా. అలా జరిగి ఉంటే మాత్రం ఈ వెంకటేశ్వర స్వామి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని శిక్ష పడేటట్టు చేయాలండి. ఇట్లా జరిగి ఉంటే ఇంతమంది వేల మంది లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారండి. ఒక హిందువులకు ఇట్లా అపవిత్రంగా చేస్తేనంటే మాత్రం ఆ స్వామి వారు వాళ్ళని క్షమించకూడదు అనేది మా అభిప్రాయం.
ఇది ఏమైనా ఏ రాజకీయ కోణమైనా ఎప్పటికైనా ఎన్ని పార్టీలు మారినా కూడా ఇటువంటి కల్తీ మాత్రం అరికట్టాలి అనేది మా ఉద్దేశం. క్వాలిటీ ఎలా ఉందండి? బాగుందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అత్తి నుంచి వచ్చాను. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా తిరుమలకి? ఇయర్లీ ట్వైస్ వస్తాం. ఇప్పుడు ఎలా ఉంది తిరుమల అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా? చాలా బాగుంది సార్. ఇప్పటిదాకా అందరూ కూడా చాలా సౌకర్యాలతో అందరూ బాగున్నారు. కంపేర్ టు ప్రీవియస్ చేంజెస్ వచ్చాయి అంటారు ఇక్కడ? యా చేంజెస్ వచ్చాయి. లడ్డూస్ ఒకటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. క్యూ లైన్ ఒకటి పాటిస్తే సరిపోతుంది. లడ్డు టేస్ట్ మారిందో క్వాలిటీ? యా బాగుంది, టేస్ట్ బాగుంది. అంతేకాకుండా అన్నప్రసాద క్వాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది సార్ అన్న క్వాలిటీ అయితే. ప్రీవియస్ కానీ ఇప్పుడు చాలా బాగుంది. సో అంతకుమించి తిరుమల అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, శానిటేషన్ అన్ని బాగానే ఉన్నాయి. అక్కడ అన్ని కూడా బాగున్నాయండి. అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇప్పటిదాకా దేనికైతే పేరు పెట్టక్కర్లేదు. థ్యాంక్ యూ.